ఏంటి బస్సు లేచావా అయితే ఈరోజు మొత్తం నీకు అనుకూలంగా ఉండే ఒక మాట చెప్తా వింటావా ఇప్పుడు నువ్వు లేచావు నా మాటలు వింటున్నావు అంటే మళ్ళీ పుట్టావు మరెందుకు లేవగానే నీ బాధలు కష్టాల గురించి ఆలోచన ఎవరైనా పుట్టగానే ఆవకే అన్నది తింటారా లేదు కదా మరెందుకు ఈ ఆరాటం పోరాటం బతుకు తెరువు కోసం బయలుదేరాలి కాబట్టి పని చేయాలి కాబట్టి అది ఎలాగో తప్పేది కాదు కాబట్టి వాటి గురించి ఆలోచించడం మానేయహే చిల్లైపోయి చెప్తాను రెడీ అయ్యి రోడ్డు ఎక్కువ మనకంటే దరిద్రాల్లో ఉన్నోళ్ళు చాలామంది ఉన్నారు బాసు కాబట్టి నీకొక్కడికే మచ్చుండి ఇలాంటి మంచి లైఫ్ దొరికింది అనుకో బండి మీద ఉన్నావా ఓహో బస్సులో వెళ్తున్నావా సరే మరి ఇప్పుడు కూడా గడిచిపోయినా వెళ్ళిపోయినా బాధ పెట్టే వాటి గురించి ఆలోచించి ఎవరిని ఉద్రిస్తావు చెప్పు నువ్వు బద్దకించినంత మాత్రాన ఈరోజు ఆఫీస్కి వెళ్ళడం తప్పదు కదా లేదంటే ఈ రోజు ఎలా గడుస్తుందో అని భయపడినంత మాత్రాన నీ కోసం అన్నీ ఆగిపోతాయా నీ పిచ్చి కాకపోతే నువ్వు కాదు ఆ దేవుడు తలుచుకున్నా జరిగేది ఆగదు అదేంటంటవా ఇక్కడ అన్నీ ముందే రాసి ఉంటాయి నువ్వు నేను దానికి తగ్గట్టుగా ఆడాలంతే అందుకని నవ్వుతూ లేగు కంటికి కనిపిస్తున్న చెవులకు వినిపిస్తున్న ప్రస్తుతాన్ని మాత్రమే ఆస్వాదించు ఎందుకంటే నువ్వు మొయ్యలేని బాధలంటూ ఏం ఉండవు అన్నీ చూసేసావు ఆ కంగారు నువ్వేం చేయగలవు అది చెయ్యి నీకేం రావాలో అది వస్తుంది లోపు నువ్వు జుట్టు పీక్కుని ఆలోచించినంత మాత్రాన ఏం ఉపయోగం ఉండదు అవసరమైతే నువ్వే ఒకసారి ఆలోచించుకో ఇప్పటివరకు ఎంత దీర్ఘంగా ఆలోచించి ఎన్ని సాధించావు తలపోడు తప్ప నీ పక్కన వెళ్తున్నావు చూడు ఉన్నంతలో అందరూ బట్టలు వేసుకున్నారు బాగా బలిసినోడు బంగారం వేసుకున్నాడు వాళ్ళని చూస్తే అర్థం కావట్లేదా ఎలాగైనా బ్రతికేయచ్చు ఎలాగైనా ఉండొచ్చు ఇక్కడ అని మరెందుకు ఓ తెగ ఆలోచించేస్తున్నావు నువ్వున్న ఈ క్షణం నీకు గొప్ప ఏంటి ఎనర్జీ వచ్చిందా ఇదే మెయింటైన్ చేయి శుభ్రంగా వెళ్ళి పని చేసుకో అవి బాబా ఈ రోజు వెళ్ళాక ఎలాంటి తలపోట్లు తల మీద వేసుకోవాల్సి వస్తుందో అని ఇప్పటి నుంచి ఆలోచించుకో అసలు ఇదంతా కాదు కానీ ఇప్పుడు నా మాటలు మేము నవ్వుతున్నావు కదా లైఫ్ అంటే ఇంతే అనుకో ఆ నవ్వును మర్చిపోకు ఎంత పనున్నా ఎన్ని బాధలున్నా ఏంటి ఉంటా మరి రేపు పొద్దున్నే వచ్చేస్తా దీసే ఈ లోపు ఇది కనుక నచ్చితే ఖచ్చితంగా నా అనుకున్న వాళ్ళతో మాత్రమే ఈ పాడ్కాస్ట్ షేర్ చేసుకో ఎందుకంటే వాళ్ళ ముఖంలో నవ్వు చూడడం కంటే మనకి కావాల్సింది ఏముంది డార్లింగ్ ఓకేనా ఎరగదీసే కుమ్మే నీకు ఆల్ ది బెస్ట్ చెప్పను ఎందుకంటే నువ్వు బెస్ట్ టైంలో ఉంటావు ఇప్పుడు